ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగ సంఘాల మధ్య ఉద్యమం జరుగుతుంది. ఏపీలో పీఆర్సీపై ఉద్యమానికి ఉద్యోగ సంఘాల నేతలు ఏకతడిపైకి వచ్చారు. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎగ్జామ్షన్ సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర ఉద్యోగ సంఘాల నేతలతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర చెప్పండి, ఉద్యోగ సంఘాల నేతలు ఏమంటున్నారు, అయితే మొత్తంగా సమ్మెకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? ఏపీ ఉద్యోగ సంఘాలకు సంబంధించి పలు రోజులుగా కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా చూసుకుంటే ఏపీ ప్రభుత్వం పీఆర్సీకి సంబంధించి జీవో కూడా విడుదల చేసింది. జీవో విడుదల చేసిన తర్వాత హెచ్ఆర్సీ అయితేనేమి సీసీఏని పూర్తి స్థాయిలో రద్దు చేయడం పట్ల ఉద్యోగ సంఘ నేతలు అయితేనేమి ఉద్యోగులు కూడా పూర్తిగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చేసి ఈరోజు ఉదయం కూడా సెక్రటేరియట్లో ఒక పక్కన ఏపీ ఎన్జీఓ నేతలు సమావేశానికి సంబంధించి కూడా ఒక పక్కన దీన్ని కూడా విజయవాడకు వాయిదా వేసుకున్నారు. ఈరోజు ఉదయం ఒక పక్కన మంత్రి మండలిలో కూడా ఈ జీవోలకు స్థాయి అయితేనేమి ఈ 62 ఉద్యోగులకు సంబంధించి 60 నుంచి 62 సంవత్సరాలు పెంచడం పూర్తి స్థాయిలో జీవోలకు కూడా ఆమోదం పొందారు. ఇప్పుడు దానికి సంబంధించి ఉద్యోగ సంఘ నేతలు ఏపీ ఎన్జీఓలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సమావేశం నిర్వహించారు. అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో వారు మాట్లాడుతారు. సార్ చెప్పండి సార్, అసలు ఈరోజు ఉదయం ఒక పక్కన దీంట్లో సంబంధించి క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపారు, ఇప్పుడు మీరు కూడా సమావేశమై ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారండి? ఈరోజు ఉదయము ఏపీ జేఏసీ, ఏపీ జేసీ అమరావతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషను, అలాగే సెక్రటరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకత్వాలు వహించేటువంటి మేము ఈ యొక్క విధి విధానాలు ఎలాగ ఉండాలా, కార్యాచరణ ఎలాగ ఉండాలా, ఏ డిమాండ్స్ మీద మనం పోరాటం చేయాలా అనేటువంటి అంశాల మీద చర్చ జరిగింది. ఈ చర్చ పూర్తిగా కంప్లీట్ కాలేదు, అసంపూర్తిగా ఇన్కంప్లీట్ షేప్లో అయింది. 3 గంటలకి లంచ్ తర్వాత 3 గంటలకి సెక్రటేరియట్లో మళ్ళా మరొకసారి సమావేశం అవుదాం అనుకున్నాం. ఆ యొక్క సమావేశం అనంతరం 3 గంటలకి ప్రెస్లో మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తాం. ఇప్పటికే ఒక పక్కన ఉద్యోగ సంఘాలకి పీఆర్సీకి సంబంధించి అనేక దఫాలు కూడా ప్రభుత్వంతో, ఒక పక్కన మంత్రులతో కూడా మీరు చాలా దఫాలు చర్చలు కూడా జరిపారు, ఒక పక్క జీవోలు కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు మరొకసారి కమిటీ అంటే ఉద్యోగస్తులనైతేనేమి ఉద్యోగస్తు నేతల్ని కూడా ఒక పక్కన బుజ్జగించడానికి కమిటీ కూడా ఒకటి చేశారు. ఈ కమిటీకి కూడా సభ్యులుగా మంత్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు కమిటీ వేయటం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు? జనరల్గా ప్రతి పీఆర్సీ ఎప్పుడు మంత్రులు కమిటీ వేయడం అనేది సహజం. కాకపోతే ఈ గవర్నమెంట్లో క్యాబినెట్లో అప్రూవల్ తర్వాత మంత్రులు కమిటీ వేశారు, కాబట్టి ఈ అధికారులతో కమిటీ వేశారు. అధికారుల కమిటీ నివేదిక మమ్మల్ని కొమ్మ ఉంచేసింది. ఇప్పుడు మంత్రుల కమిటీ వీళ్ళు ఏం న్యాయం చేస్తారో చూద్దాం. ఏదేమైనప్పటికీ దీని మీద కూడా క్యాబినెట్లో ఉన్నటువంటి అంశాల మీద కానీ, అలాగనే మంత్రుల కమిటీ మీద కానీ, అలాగనే డిమాండ్ల విషయంలో కూడా అన్నీ కూడా సెక్రటరీ 3 గంటల తర్వాత మళ్ళా చర్చ జరుగుద్ది. ఆ చర్చ అనంతరం మేము మీడియాకి తెలియజేస్తాం. సరే, ఇప్పుడు చెప్పండి సార్, అంటే ఇప్పటి వరకు జీవోల మీద పూర్తిగా కూడా వ్యతిరేకత కూడా వ్యక్తం చేస్తున్నారు, ఒకవేళ ఇదే కొనసాగితే మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనుకుంటుంది? అది కూడా సెక్రటరీలో జరిగే సమావేశాలను తెలియజేస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి మొత్తానికి సంబంధించి జీవోలకు సంబంధించి ఒక పక్కన పూర్తి స్థాయిలో ఉద్యోగులు, ఉద్యోగ నేతలు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఒక పక్కన ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీకి సంబంధించి అయితేనేమి హెచ్ఆర్ఏలో సీసీఏలో పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు విజయవాడలో కూడా 4 సంఘాలతో కూడా చర్చలు జరుపుతున్నాం. అదేవిధంగా సెక్రటరీ ఉద్యోగుల సంఘ నేతలతో కూడా ఈరోజు సెక్రటరియట్లో కూడా చర్చలు జరిపిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ కూడా పూర్తి స్థాయిలో కూడా దాని మీద ప్రకటన చేస్తాము అనేసి అప్పటి వరకు కూడా ఇప్పటివరకే చాలా వరకు అధికారులతోటి కమిటీ వేయడం జరిగింది. కాకపోతే గతంలో ఎప్పుడు కూడా పీఆర్సీకి ముందే కమిటీ చేసేవాళ్ళు, ఈసారి పీఆర్సీకి ముందు అధికారులు కమిటీ చేశారు. కానీ ఇప్పుడు జీవోలు అయితేనేమి మంత్రిమండలిలో పూర్తిగా కూడా ఈ జీవోలకు ఆమోదం పొందిన తర్వాత ఇప్పుడు మంత్రిమండలితోటి మంత్రులతోటి కూడా కమిటీ వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దీన్నే మొత్తం ఉద్యోగ సంఘ నేతలు అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి చర్చించిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి స్థాయిలో భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తామనేసి ఏపీ ఉద్యోగ సంఘ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.